హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ జ్యోతి మల్లికార్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. సో ఆవేశం స్టార్ అంటారు. ఈయన రియల్ నేమ్ వచ్చేసి నరేష్. ఈయన రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఓకే, హాయ్ ఆవేశం స్టార్ అండ్ నరేష్ గారు, మీ రియల్ లైఫ్ స్టోరీ ఏంటి? మీరు టిక్టాక్ నుంచి యూట్యూబ్ స్టార్కి వచ్చారు, అది అంటే ఎట్లా అనేది మాకు ఒక చిన్న పక్కా చెప్తాను మేడం. ఎందుకంటే నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను, మా కడప జిల్లా చిట్వేలి మండలం గొల్లపల్లి మేడం. నేను చదువు నాకు పెద్దగా రాడు, నాకు చిన్నప్పటి నుంచి గోల్ మేడం, నేను ఏదైనా సెలబ్రేషన్ అవ్వాలి. నేను క్రికెట్ ఆడుకుంటా ఉంటాను పిల్లకాయలతో. క్రికెట్ ఆడేటప్పుడు నేను క్రికెట్ అయినా సెలబ్రేషన్ అవ్వాలి, నాతో ఒక నేమ్ రావాలని గుర్తింపు. అది నా ఆశ నెరవేరలేదు. నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తే పక్కన చేయాలి, ఇంటి కొట్టాలని నా మైండ్లో ఉండేది చిన్నప్పటి నుంచి. మా ఊళ్ళో డమ్స్ మానుస్తాను మేము పడకల దగ్గర. అక్క మా నాయన ఒకసారి నేను ఎగిందా, మస్తు ఎగిందా, మా నాయన మెచ్చుకున్నాడు. పడకల వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నాడు. అట్ట చిన్న చిన్న డ్యాన్స్ వేయడం, అంత డ్యాన్స్ అంటే పర్ఫెక్ట్గా నేను డ్యాన్స్ చేయను. నార్మల్గా విలేజ్లో పనికి వెళ్ళేవాళ్ళని ఎవరైనా పనికి పిలిస్తే కూలి పనికి వెళ్ళడం, ఇంట్లో వ్యవసాయం చేసుకోవడం. మరి ఒక చిన్న రియల్ లైఫ్లో వచ్చేసి మీరు వ్యవసాయం చేస్తారు? నేను వ్యవసాయం, నాకు వ్యవసాయం చదువులు మాత్రం రాదు. నేను చదువుకుని తింటే కానీ నిన్నే నిన్నే చెప్పుకుంటాను నాకు చదువు రాదు. అప్పుడు అది ఎందుకు వెళ్ళానంటే మా యొక్క ద్వారా వాళ్ళు చాలా ముఖ్యమంటే వెళ్ళి టెన్త్ క్లాస్ హెచ్ఎం సాధించడం పాస్ అయినట్టే. కానీ నా లైఫ్లో నేను పైన కష్టం అయితే లేదు. నేను చిన్నప్పటి నుంచి పని పని మీ లైఫ్లో మీరు వచ్చేసి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అది అన్నీ చెప్పేశారు. ఓకే ఆవేశం స్టార్ గారు, నెక్స్ట్ వచ్చేసి అంటే మీకు ఇండస్ట్రీ కావాలని ఎట్లా అనిపించింది? ఈ యూట్యూబ్ మీద అయితే కానీ, టిక్టాక్స్ మీద అయితే కానీ, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇందులోకి వచ్చారా, లేకపోతే ఆన్ స్క్రీన్ అంటే అనిపిస్తుంది కదా, అంటే మీరు ఇందులో ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? ఏం లేదు మ్యామ్, అంటే ఇంటిగా వ్యవసాయం చేసుకుంటా పిల్లకాయలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, తర్వాత ఒక మా నాయన చేస్తుంది మ్యామ్, రీసెంట్గా అమ్మ నాన్న చచ్చిన ఇప్పుడు 15 సంవత్సరాలు పైన ఉంటాను. చచ్చినాక మా మ్యా ఒక అక్కుని, ఒక అక్కుని నువ్వు జాబుని వెళ్తావు అంటే ఎక్కడికైనా వెళ్తానన్న. సరే హైదరాబాద్లో ఒక బట్టల తోట పని ఉంది, చేస్తాను చేస్తానని చెప్పాను. వెళ్ళాను మేడం, బట్టల తోట పని చేశాను. ఒళ్ళు 5 రోజులు ఉంచుకున్నాను మేడం. నిజం చెప్పండి, ఇది ఎక్కడ చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు. 5 రోజులు నన్ను ఉంచారు అంటూ వర్క్ చేపించుకున్నారు. నేను ఒకటి సన్నగా ఉన్నా పనులు ఎట్టుకున్నాను మేడం, క్లిప్గా చేపించుకున్నారు. చూసి కస్టమర్లు వస్తే అన్నీ అంతా ఏం చెప్తున్నా అడుతున్నాయి. అంటే కొద్దిగా సినిమా ఫీల్డ్గా గణపతి కంపల్సరీ చేశారు. సరే అని చెప్పి నాకు తర్వాత వేసిన 6 నెలల తర్వాత ఇలా ఉన్నాయని. తర్వాత వాళ్ళ అన్నోళ్ళు ఒక్క మాట అన్నా మేడం, విజయ గారి స్టోరీ వాళ్ళు వాళ్ళు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు వాళ్ళు పనేండి, మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, పని కావాలని చెప్పి వర్కర్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. అక్క పోయినాక ఆమె నాకు అన్నం పెట్టడం, అంటే తమ్ముళ్ళలాగా చూసుకుంది మేడం, తమ్ముడి కన్నా కొడుకునంగా ఇంకా ఎక్కువ చూసుకుంది. ఒక పని నచ్చింది, ఇలాగా ఉంటారా మనుషులు అని నాకు బలి నచ్చింది. బాగా పని చేసుకుంటే అట్ట ఉందా ఆమె సజెషన్ ఇచ్చింది, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి. ఇంకొక ఆమె శారీస్ అమ్ముకుంది, అంటే యూట్యూబ్లో శారీ దీపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క వచ్చి నువ్వు ఇలాగా టిక్టాక్ అని చేసుకోవచ్చు కానీ నా టిక్టాక్ అది తెలియదు, నాకు యాప్ తెలియదు అంటే ఆమె డౌన్లోడ్ చేసాను. డౌన్లోడ్ చేస్తే వీడియోలు చేస్తూ ఉన్నా, అంటే ఓన్ డైరెక్ట్ కదా మేము సినిమా సాంగ్లు ఉంటాయి కదా, ఎవరికక్కడ డివైడ్ చేయడం ఆ రీల్స్ అవి రాస్తా ఉన్నా. తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చా, నాకు అనిపించింది మనంగా మెసేజ్ ఇచ్చాము జనాలకి, మన వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు ఒకసారి రాయేద్దాం అనుకుని అలా చెప్పాను మేడం. ఆ రాయాసంగా ఏంటంటే ఎర్రరాయి పచ్చరాయి, ఎర్రరాయి పచ్చరాయి ఇలాగ నాలాగా 10 మాటలు తప్పమని అలా వీడియో చేసి వదిలే మేడం. అది పెట్టిన ఒక 5 నిమిషాలకి 3-4 వేలు ఈజీగానే ఎక్కువైంది. ఇదే బాగుంది కొద్దిగా ఫేమ్ వస్తుంది లేదా చేస్తా ఉన్నా. తర్వాత అమ్మ తెలియదు లాక్డౌన్లో ఇంటికి వెళ్ళి అమ్మ పానం పోసింది నాన్న జీవితండి ఈ డైలాగ్తో పాపులర్ గంటకి 10 బిలియన్. సూపర్, ప్రేమలోకి వచ్చారు అయితే అలా చిన్నగా దేవుడు ఆ మేడం విజయపేరు ఆమె చెప్పమని వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలా వచ్చాను. వచ్చిన తర్వాత కామెంట్ పెట్టేవాళ్ళు మేడం. నా ఒపీనియన్ మేడం, టిక్టాక్ చేసేటప్పుడు కామెంట్ భయంకరంగా వచ్చేది మేడం, అయినా చేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళేప్పుడు మాట మీ ఇంటికి వెళ్తే మాట బయటకు వెళ్ళేవాళ్ళు.
మా తమ్ముడు నేను బయటకు వెళ్తే మా తమ్ముడు ఇంటికి వచ్చాడు. అంటే మా స్కిప్ దాటంతా మా ఇంటికి పోయేసేవాడు. ఎందుకంటే కామెంట్ల వల్ల మా తమ్ముడు నన్ను ఆఫ్ చేయడాడు. ఏ ఆఫ్ చేయని నేను మా తమ్ముడు మాట్లాడు. మా అమ్మ మా అమ్మ దగ్గర నేను మా అమ్మగారు మాట్లాడాను. కానీ ఒక్కో పెట్టిన నానే చెప్పాము అశ్వటనికి బామ్మటి నువ్వు ఏదో రోజు నన్ను పెట్టుకోవచ్చు అది చెప్పాను. అదే చెప్పాను. ఖుషి అయినాను. ఇంకొకటి మేడం ప్యాడ్ కమిటీ పెట్టేవాళ్ళ అందరికి మీకు చెప్తున్నాను అమ్మాయ్య నాకు ఒక్కరికే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది కళా ఇంకా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి ప్యాడ్ కమిటీ పెట్టి వాళ్ళు కొంతమంది చూసేది చేస్తున్నాను కామెంట్ల వల్ల. కానీ కామెంట్ల వల్ల బయపడి చేసుకోడా నేను కళ కలం తల్లిని నమ్ముకుని బయట వస్తానుకుని వచ్చా. మీ కామెంట్ల వల్ల కానీ ఈ స్థాయిలో ఉన్నా ధన్యవాదాలు. అలా ఎవరు కామెంట్ కాదు అట్టే స్థాయి మీ అక్క కానీ మీ చెల్లి కానీ కొడుకు కానీ మీకు తమ్ముడు కానీ ఎవరు ఉంటే కామెంట్ కట్టడా ఒక్కసారి ఆలోచించుకోపోయా. నా గురించి బయట వాళ్ళ గురించి చెప్తున్నా నా గురించి వందమంది ఏమనుకో ఐ డోంట్ కేర్. నేను ఇంకా ఎదుగుతూనే ఉంటా మీ కామెంట్ల వల్ల నేను పర్యాటకులు అవుతూనే ఉంటా. మీ కామెంట్ నా బేసింగ్ మా అమ్మ నన్ను ఎలా దీవించిందో మీరు అలా దీవించింది అనుకుంటా. మేడం నిత్యం చెప్పాలంటే నేను మీకు మరణ కోసం నాకు ఇంకేనా పెసరన్నా దేవుడితో సంబంధం మళ్ళీ మళ్ళీ ఆఫీస్ అంతా నాకు దేవుడితో సంబంధం. ఎవరేస్తే వెళ్ళాను మేడం ఎవరితో వెళ్తానే మేడం ఒక్కరు మా ఊళ్ళో వాళ్ళు మా బంధువులు ఇదంతా మాకు ఇసే కొడుకు మా చెల్లి కొడుకు అప్పుడు ఎట్టొస్తే మేడం నాకు అర్థం కాదు. పసిడి నాకు భయం భయం అవుతుంది. డబ్బులు ఒకలాగా ఉంటారు ఒకలాగా ఉంటారు ప్రేమ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు ప్రేమ లేనప్పుడు ఒకలాగా ఉంటారు. డబ్బు ఉంటే పిలిచి రావాలని కూర్చో చేస్తారు డబ్బు లేకపోతే ఏం రావాలి చెప్పరా అంటారు. ఇది అంతే మేడం ఇదికి మేడం డబ్బు ఉపయోగ పెట్టుకున్నాను. ఒక డౌట్ మేడం నాకు చెప్పింది నేను చెప్పాను పుట్టేటప్పుడు నేను ఒకరి పైన ఎక్కువ నీకు అడుగుతాను తప్పగా ఏం చేయలేదు. పోయేటప్పుడు మీరు ఏమంటా మేడం ఏమి జనాల కోసం ఒకటి జనాల కోసం మన చేతులు మన కోసం చేస్తున్నాం మన లైఫ్ మన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం. ఇదే ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్ లేకపోతే జనాలు అనేవాళ్ళు మనం ఎంటర్టైన్ చేస్తేనే కదా జనాలు ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. సో ఒకళ్ళ కామెంట్స్ వల్ల మనం భయపడాల్సింది లేదు. వాళ్ళ తిట్లే మనకు ఆశీర్వాదాలు అనుకుని లైఫ్ స్టార్ట్ చేస్తే అది వేరే లెవెల్ ఉంటది అన్నమాట. సో వాళ్ళ కామెంట్స్ వల్ల మీరు ఎటువంటి బాధపడద్దు. ఎందుకంటే ఒక కమీడియన్స్ కానీ ఒక ఆర్టిస్టులు కానీ లేకపోతే నాకు తెలిసి జనాలు అనేవాళ్ళు లేరు. అది మన వల్ల ఎంటర్టైన్ చెప్పండి మేడం. నేను పక్క కమీడియన్ మేడం నా వాయిస్ కొద్దిగా అర్థం కాదు. ఆల్మోస్ట్ నా వాయిస్కి కొంతమంది నవ్వుకుంటారు. నాకు చాలామంది కాల్ చేస్తాను మేడం. కాల్ చేసి మమ్మల్ని నుంచి కాల్ చేశాను మేము అక్కడికి మమ్మల్ని నుంచి కాల్ చేసి మీ నేను జాబ్కి వెళ్తాను తమ్ముడు నీ ఇంటికోసం నీ వీడియోలు చూసి పడి పడి నవ్వుకుంటా మా ఫ్యామిలీ అంతా ఎందుకుసారి అయినా. ఎందుకంటే నువ్వు మీ కోపంలో ఉన్నా మీ బాధలో ఉన్నా ఏదైనా టెన్షన్లో నీ వీడియోలు చూసి మాకు ఖుషి అవుతాం ఒక పది నిమిషాలు నువ్వు మీరు అంత వాళ్ళు కావాలన్నారు. నాకు ఒక్కదాన్ని ఒక్కరు ఇప్పుడు అడ్డుకొని కొన్ని కోట్లు సంపాదించున్నారు. నాకు ఒక్క సార్ ఒక్కరు ఒక్క మీ జాను ఒక్క నుంచి ఒక ఒక్క మెట్టు ఎక్కువ అది జాను. నాకు జనాలు నమ్ముకోవడానికి మనం ఇక్కడ చేస్తున్నాం కదా మనకి ఎందుకు టెన్షన్ ఎందుకు. సో మంచి ఇట్లాంటి మరి ఎన్నో చెయ్యండి. తర్వాత ఇంకా మీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులు. జబర్దస్త్లోకి వెళ్ళినాక మేడం ఒక నాకు ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ మెచ్చుకున్నాయి మేడం. కొంతమంది జలసితో ఫీల్ అవుతాం ఉన్నారు నేను చెప్తున్నాను దాచుకున్నాను. ఎందుకంటే అటు తక్కువలో ఇంత ఫేమస్ అయినారు ఒక్కొక్కరు మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నామే మాకు దాని పేరు ఆవేశం పెట్టింది అది నాకు అహించి పెట్టాడు మేడం. నాకు అది గొప్పతనం అది అది చాలు నాకు దేవించిన వరం అని నాకు మంచి కమ్యూనిటీ కావాలి నాకు కోరిక సినిమాలో చేయాలి నా డ్రీము. ఇప్పుడు దాకా చిన్న చిన్న దాంట్లో చేసుకుంటూ వచ్చాను జబర్దస్త్ కానీ యూట్యూబ్లో కానీ సాంగ్స్లో కానీ అన్నింటిలో ఆ సంతోషాన్ని కానీ అందరూ అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తాను. కొంతమంది పేరు చెప్పిన ఒక స్టేజ్ ఎక్కినాక ఏమి మేడం ఒక రోజు మేము మీ పైన కష్టం చెప్తే అసలు నాకు 7 కళ్ళల్లో చదువుతున్నాను అన్నయ్య సినిమాని కదా రాచాకర ఇలా పట్టుకో ఉంటే సేమ్ సిచ్యువేషన్ మంచిగా జరిగింది. ఒక పక్క వాహనం మేడం 3 రోజులు వాహనలు మంచం అంటే మంచం నిన్న నీళ్ళు మేడం 5 మంది మేడం ఒకటే మంచం 5 మంది మేము దొరికితే మేము ఒక్కరు నిద్రపోతున్నాం. మా నాయన మా అమ్మ తెల్లవాటి ఇలా పట్టుకున్నాను అనుకడకండి. అన్నీ మన లైఫ్లో మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్కి వెళ్తున్నామంటే ఏ రీజన్ లేకుండా మనం పైకి రాలేము. సో మన పట్టుదలే మనకు ముఖ్యం అండి. నరేష్ గారు బీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు పడ్డ బాధలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండవు. సో ఎప్పుడైనా సరే
కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక కష్టం ఉంటుంది. ఫస్ట్ కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు సుఖంలోకి వెళ్తున్నారు. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంత ఆడి నాకు తలుచుకున్నప్పుడల్లా నాకు బాడ మా అమ్మ అలా కష్టపడి, మా నాన్న అలా కష్టపడినాడు, మా నాన్న లేడు, కానీ అందరి రూపంలో మా అమ్మని తీసుకుంటాం, మా నాన్న రూపంలో నాకు అది. కానీ మా అమ్మ వాళ్ళు అలా కష్టపడినారు, మా అమ్మకి ఏదో ఒకటి రూపంలో ఇవ్వాలని నాకు కోరుతున్నాను. మా అమ్మకి 100% మీరు ఇవ్వాలి, తల్లిని మించిన దైవం లేదు. సో ఈ మీకోసం మీ ఉన్న మీ మదర్ని మీరు ఒక మంచి, తనకి ఇప్పుడు మీ కొడుకు అని తను చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు అది ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను అనమాట. సో మీరు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇట్లానే ఇంకా మరెన్నో చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, పెద్ద పెద్దోళ్ళే కాదు, చిరంజీవి, మెగాస్టార్ రామ్ చరణ్, చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అందరూ అన్నీ చేస్తారు, బట్ ఏంటంటే పెద్దోళ్ళని చూపించడంలో ఉన్న గొప్ప చిన్నోళ్ళు వాళ్ళని కూడా చూపిస్తే ఏమంటారంటే అది మీరే అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా బాధ వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక బాధ ఉంటుంది. కానీ అవన్నీ మన లైఫ్లో జరిగినవే మనం అదొక్కటే కాదు. సో మన ఆవేశం సార్ నరేష్ గారు, ఆయన వల్ల కూడా జనాలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. జనాలు అంటే ఎప్పుడు కూడా ఒక వీలోనే ఆలోచించకూడదు. సో అన్ని విధాలుగా ఆలోచించుకొని మాలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. జనాల కోసం ఒక చిన్న మళ్ళీ ఒకసారి మీ డైలాగ్ ఒక్కసారి చెప్తే మా ప్రేక్షకుల కోసం చెప్తాను మేడం. అమ్మా పానం పోసింది, నాన్న జీవితం సార్, అమ్మ పానం పోసింది, అమ్మాయి పానం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన నరేష్ గారి ఇంటర్వ్యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.